ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చేయకుండా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న మద్యం షాపులను తెరిపించి విక్రయాలు జరిపించడం సిగ్గుచేటని మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజుపై ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజసూరిబాబురాజు స్వగృహంలో తక్షణమే మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష శిబిరాన్ని రాజప్ప సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నిలపాలని చూడడం దారుణమన్నారు. కరోనా కట్టడి చేయడంతో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజసూరిబాబురాజు, కొరుపూరి రాజు, రంది సత్యనారాయణ, తోతిక రాజు, అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, యాళ్ల వీరబాబు, బొడ్డు ఉదయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మద్యం షాపులు ఈ కరోనా వైరస్ టైంలో కూడా ఓపెన్ చేసి పెద్ద సంఖ్యలో షాపుల దగ్గరికి వచ్చి మరి కరోనాని పెంచే విధంగా ఆయన పరిపాలన ఉందని చెప్పి నిరసనగా ఈవేళ ఇలా నిరాదీక్ష చేయడం, అలాగే 10 కుటుంబానికి ఒక 10,000 రూపాయలని చెప్పి డిమాండ్ తోటి వీళ్ళందరూ కూర్చోవడం జరిగింది. మనందరికీ తెలుసు వైసీపీ మేనిఫెస్టోలో మేము దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. పదే పదే మీటింగ్లో మాట్లాడటం జరిగింది. పూజే గారు మా జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది. ఆవిడ ఇవాళ మనం వాట్సాప్లో కూడా చూస్తున్నాం. కానీ ఈరోజు అయితే ఎక్కడా మాట్లాడలేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఈవేళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంది, మామూలుగా జరగట్లేదు. చీప్ లిక్కర్ జరుగుతుంది, రేటు పెరిగిపోయింది, హాని ఎంతకు హానికరంగా ఉంది, అలాగే డబ్బులన్నీ కుళ్ళు అయిపోయి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలో మరి నిరాదీక్ష చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం ప్రకారం ఈ పెద్దాపురం పట్టణం మహిళలందరూ కూడా ఇవాళ దీక్ష చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందన, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి తలపెట్టిన వారందరికీ అభినందన.